Hi guys, this is Bhuvichowdary Chakravarti. This is from my channel, Hyena Garden. This is 1 month lo hatu itu harvest avutadi. Idi mamal first nunchi manam chusunchate. Soil aithe baaga isne koncham ee blight sprays pade sariki kayaranta funk ayind anamata chudandi idantha. Deenlaki entante koncham active avadaniki mamaluga multiple sprays cheskovalsi vastadi. Inkoti itla sunburn itla vastundi kada. Deeniki orthosalicylic acid 5 grams lo spray cheyalsi vastadi. మా 5 ml తో సో అది చేసిన దాంతో దాంట్లోకి ఏంటంటే పాలిరంగ్ కానీ ఇంకోటి తాకత్తు కానీ లేకపోతే రేవర్స్ కానీ ఒకసారి రేవర్స్ స్ప్రే చేయించడం ఏమి లేదు. ఇవి చూడండి ఇంకా బ్రౌన్ కలర్ స్టేజ్లో ఏ సైజులు ఉన్నాయి, మంచి సైజులు వస్తుంది చెట్టుకు కూడా. మామూలుగా నేనైతే ఒక 10 kg వరకు వెళ్తుంది అనుకుంటున్నాను మినిమమ్. ఇవ్వండి పంగల పంగల బలి పట్టింది పంట, బాగుంది తోట. మనం చూసిన దాంట్లో బెస్ట్ సైల్ పైన నుంచి చూస్తాం, చాలా నీట్గా ఉంది. ఇంకా ఇంకో 4 రోజులు పోతుంది, 4 లోపల అవుతుంది అనుకుంటున్నా కటింగ్ సురేంద్ర. ఇది 20 డేస్ నుంచి 25 డేస్ లోపల ఒక ఫైన్ కటింగ్ అవుతుంది. అంటే అన్ని సైల్ని లైట్గా సన్బర్న్ కోసం మాత్రం అయితే అదొకటి చేసుకోండి. 20 డేస్కి ఒకసారి మామూలు ఇప్పుడు ఈ టైంలో చేసుకున్నాం అంటే స్టోరేజ్ అంటే మామూలు చెట్టు యొక్క హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే హోల్డింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే అది పీకినా కూడా మన దగ్గర బయట పెట్టినా కూడా కాయ ఎక్కువ రోజులు మామూలు కస్టమర్ దగ్గర కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో అది ఇది చూడండి, మామూలుగా అంతా ఒకటే సైజ్ ప్యారలల్గా ఉన్నాయి చూడండి. అంతా ఒకటేసారే కటింగ్ అవుతుంది అంతా ఇది. ఈ సైజ్ చూడండి, గుర్త గుర్త పట్టింది ఇట్లా నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా ముందే ఇట్లా అయిపోతుంది అంతా. దీంట్లో ఏంటంటే ఇంకా ఈ సన్బర్న్తో పాటు ఇంకా బాగా రిజల్ట్ వచ్చింది ఏంటంటే బ్యాక్టీరియోజు ఫంగోరేజు, దాంతోపాటు ఇప్పుడు కొంచెం బాగా ఈ క్లైమేట్లో అయితే కన్నా రైస్ బాగా పనిచేస్తుంది యుఎంఎస్ వాళ్ళది. అది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. బ్లైట్ కొట్టంగానే 3 రోజులకి బాగా మాడిపోయి కాయలు కనిపిస్తున్నాయి మనకి. ఏదైనా చెట్లలో కూడా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది. అది ఆకు కూడా తొందరగా మారిపోతుంది. ఇది ఇక దీనికి ఎక్కువ ఆల్రెడీ లోడ్ ఎక్కువ ఉంది కదా, అందుకే స్ట్రెస్లో కొంచెం ఆకులు కూడా పేలు పారిపోతున్నాయి, అంత యాక్టివ్గా లేవు. ఇదిగోండి రైస్ చూపిస్తాను ఒకసారి. ఇది స్ప్రే చేసాడు మన బ్లైట్ కొంచెం ఎక్కువ ఈ ఉడకల్లో కనపడేసరికి ఈ రైస్ స్ప్రే చేశాక బాగా రిజల్ట్ వచ్చింది. ఇది స్ప్రే చేసిన 2 రోజే మామూలుగా నీకు ఆకు అనేది మారిపోతుంది తోట. ఆకు మీద ఉన్నా కూడా ఆకు కూడా బ్లైట్ యాక్టివ్ లేకుండా చంపేస్తుంది. ఇది ఒక 3-5 టైమ్స్ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది పంట మీద. దాంతోపాటు బ్యాక్టీరియోజు ఫంగోరేజు, తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి కదా మాస్టర్ క్రాప్ కానీ, దాంతోపాటు నా టీవో క్యాబ్రో టాప్ ఇట్లా కొన్ని కొన్ని స్ప్రేస్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది తోట. ఇవి మామూలుగా కామన్ స్ప్రేస్ చెప్తున్నాను నేను. అది కాపర్ బేస్తో పాటు తర్వాత మామూలుగా ఈ పంట పూతల మీద అయితే కింద క్యాప్టెన్ బేస్ రిలేటెడ్ చేసుకోవాలన్నమాట ఏమైనా స్ప్రేస్ ఫంగసైడ్స్. సో మామూలుగా కుళ్ళు తెగలకైతే కింద జైరం 80% కూడా ఉంది ఇప్పుడు అవైలబిలిటీలో, అది బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకి ఇంకా ఎక్కువ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళవి ఫంగసైడ్స్ బాగా పనిచేస్తాయి. అంటే మామూలుగా మెర్జర్ కానీ అవతర్ కానీ తర్వాత బేయర్ వాళ్ళది అలైట్ కానీ ఇట్లా మల్టిపుల్ స్ప్రేస్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇదిగోండి చాలా నీట్గా ఉంది. కాయలు కూడా చూడండి, 1-300 గ్రాములు మినిమం ఉంటాయి ఇవి సైజులు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన గార్డెన్స్.